आयने वो आट रासा आने मरी दीं बोत मल्ला अया नवरो रासा पाट नाइना नीक ना क्षमापण नी बानी वेर वील बानी वेर वील संगति ना नासा अदी वील संगति पदे पदे नेनु वेसी पोना प्रति आदिवारमु कानुकगा एनंडी मीरु एनंडी सालु अंत भजन पाट का तलाकायलु बादुकोनि ओरि नायन एंद्रा ओरे अनि जुट्टि पिक्कोने पाट दानिकि हा हा भजनो भजन अनि भूसप्पल कोडतो विनु ना जीवित कालमंत డాన్స్ చేయండి మీ పాట ఇది మీ పాట ఇట్లా డాన్స్ ఆదివారం రాగానే 800 రూపాయలు జేబులో పెట్టుకొని పోతాడు యాడికి కూలికి కాదు మాంసం కొట్టుకి ఏ నోటు 500 నోట్లు యాడికి పోయేది మాస వాడు ఇంకా లేవనుకొని లేవడాడు వీడు వాణి లేపుతా దర్శనం అట్టాంటిది వీడు పోయి వాణి లేపుతుంటాడు వాడు అంతే 4000 సర్లే ఒక గంటకి రాపంటే వాడి ఇంటికి పోడు ఆడాడ తిరుగుతూ ఉంటాడు వాడు ఆత్మ దయమాల తిరుగుతుంటది ఎప్పుడు కోస్తాడా ఎప్పుడు కోస్తాడా ఎప్పుడు కోస్తాడా ఎప్పుడు వాడిని ఎప్పుడు కోస్తాడో అప్పుడు ఏసయ్యా అప్పుడు మళ్ళొత్తాడు ఏంది కోసిన అబ్బా కాలేదు కథ పోరాదా ఒక 10 నిమిషాలు ఆగిరాపు 10 నిమిషాలు యోసేపు ఆదివారం ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి మాంసపు కొట్టు దగ్గర 500 రూపాయల నోటు పెట్టుకొని అక్కడ నిలబడ్డాడు దేవుడిచ్చి ఇక్కడున్న ఈ లోక సంబంధమైన యోసేపు ఒక ఆదివారం దేవుని దినమని ఆ దినాన ఈ లౌకికమైన కార్యాలు చేయకూడదని వీడి జ్ఞానం ఉండదు ఇప్పుడు చూడండి కొట్టుకేమో 500 రూపాయలు పెట్టుకొని పోయాడు ఇప్పుడు మందిరానికి వస్తాడు ఇదే నిద్రమోహం వేసుకొని ఇప్పుడు గుడికి వస్తాడు చూడండి గుడికి వచ్చి ఇటు చూడండి ఇక్కడికి వస్తాడు ఇక్కడ పాస్టర్ గారు కానుకలు పాట పాడుతుంటాడు ఏమని సమర్పణ చేయమ ప్రభువేక ఏన కూడా తెలిసి ఎంత సమర్పణ ఆ పాట కూడా అంత చక్కగా పాడుతుంటాడు దేయమ అంటే అక్కడ గంటలు మోగుతుండే టంగ్ టంగ్ అంటే ఏం గంటలు రూపాయి గంటలు అయితే తబలాలు గిబ్బె ఈ ప్యాడ్లో కొట్టే పని లేదు అని అక్కడ కూడా వేస్తాడు ఆడేపోగా నామ ఒకటి వేసిద్ది రూపాయి వెళ్ళా అని అయ్యాక హబుజేయ మాంసం కొట్టుకుపోయినప్పుడు కానుక ఎంత ఎంత అందుకోసం ఇప్పుడు కొత్త పాట రాసిన వేగర్తను కూడా ముద్దే చెప్పి నేను మళ్ళీ మర్చిపోతాను ఆ పాటను అన్ని చోట్ల పాడలేకపోతా అసలు ఆ పాట వినండి అసలు పాట పాడతా పదే హల్లెలూయా మైండ్ గీండ్ మొత్తం లేదు ఆ కూలివాడి దగ్గర ఉంది గొంతు అసలుకి ఆ లెవెల్కి రావట్లా పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ నా పాటగా అనేది అనేది పాట కదా ఇప్పుడు నేను ఇది కానుకల పాటగా పాడాను మీరు కూడా కొంచెం క్రైస్తవ ప్రపంచమంతా కానుకలు వేసేటప్పుడు కాస్త ఈ పాట పాడితేనన్న కాస్త సిగ్గొచ్చింది అనిపిస్తుంది నాకు ఓకేనా మీరు కూడా కాస్త నేర్చుకొని మీరు ప్రతి ఆదివారం పాడండి ఎలిసయ్య గారు పర్మిషన్తో ఓకేనా పాడుతున్నా వినండి పదే పదే నేను వేసిపోనా ప్రతి ఆదివారము కానుకగా ఏనండి మీరు ఏనండి సాలు అంత భజన పాట కాదు ఇది తలకాయలు బాదుకొని ఊరి నాయన ఏంద్రా ఒరే అని జుట్టి పిక్కొనే పాట దానికి హాయ్ భజనో భజన అని భూసప్పలు కొడతావు విను
పదే పదే నేను వేసిపోనా ప్రతి ఆదివారపు కానుకగా మరి మరి నేను వేసిపోనా మనసంత పులకించే ఈ కానుక నా జీవిత కాలమంత పది మాత్రమే వేసేదనని నిర్ణయించు కొంటిని నేను నా జీవిత కాలమంత పది మాత్రమే వేసేదనని నిర్ణయించు కొంటిని నేను మమతల మహారాజా నేనింతే రాజా మమతల మహారాజా నేనింతే రాజా మమతల మహారాజా నీకింతే రాజా మమతల మహారాజా నీకింతే రాజా ఎంత పదే అదే నేను వేసిపోనా ప్రతి ఆదివారపు అంత తగలబెట్టి మాంసం కట్టుకి ఎంత తీసిపోయా మందిరానికి పడు పదే పదే నేను వేసిపోనా ప్రతి ఆదివారపు కానుకగా మరి మరి నేను వేసిపోనా మనసంత పులకి ఏంది పులకిచ్చే పాట ఏంది ఇంకా నీ జీవిత కాలం అంతా నా జీవిత కాలం అంతా డ్యాన్స్ వేయండి మీ పాట ఇది మీ పాటే నా జీవిత కాలమంత పది మాత్రమే వేసేదనని నిర్ణయించు కొంటిని నేను మమతల మహారాజా నేనింతే కోరస్ పాడండి బాగుంది మమతల మమతల మహారాజా నీకింతే ఎంత ఎంత మమతల మహారాజా హల్లెలూయా శ్రోతల కోరిక మేరకు పాట అదిరిందా సిగ్గు లేదండి జనానికి లేదు యాడికి పోయినా ఈ పాట పాడితే ఏమ మురిచిపోతుండ్రు మళ్ళా అది నీ సాకతనమే నేను రాసింది పాట ఆయన ఎవరు ఆ పాట రాసిన ఆయన ఎవరు మరి ఇది దీంట్లో పోతుంది మళ్ళా అయ్యా నువ్వు ఎవరో రాసిన పాట నాయన నీకు నా క్షమాపణలు నీ బాణీ వేరు వీళ్ళ బాణీ వేరు వీళ్ళ వ్యవహారం నీకు తెలిస్తే ఆ పాట రాసేవాడివి కాదు వీళ్ళ సంగతి నాకు తెలిసి నేను రాసా అది వీళ్ళ సంగతి ప్రతి ఆదివారం తాత కళ్ళద్దాలు పగిలిపోతున్నాయి ఆయన అద్దాలు నేను సరిచేస్తున్నా తాత అద్దాలని నేను సరిచేస్తున్నా తాత సారీ తాత అద్దం కొంచెం ఇటు పక్కకు వచ్చింది పట్టు తాత నీకు పెడతా అని పెడితే ఆ అద్దం మళ్ళీ కన్ను కూడా వంకరపోయింది ఒకసారి ఈ కానుక తీసుకొని పోయి కిరాణా కొట్టుడు గిత్తే ఆ కిరాణా వాడు ఏదిరా ఈ కానుక ఏ నోటురా ఈ నోటు ఏ కాలపుది ఏ దేశానిదయ్యా అయ్యా నా ఏసయ్య సొగసైనను స్వరూపమైనను లేనివానిగా మార్చబడ్డాడు అందుకోసమని చెప్పి నా బిడ్డలో ఏ రూపం లేని ఒక నోటు తెచ్చి నా మహాన్ తగలబెట్టిపోయారయ్యా వాళ్ళ పుణ్యమే నాయన నా బతుకెట్టు తగల పెట్రోల్ బంక్ ఒడికితే వాడు చుట్టమే చూసావా మందే నోటు అదిరా బతుకు మరిది పగిలిపోయిన అద్దాలతో సేవ చేస్తున్నాం అర్థం కావట్లా ఏనండి అందరూ ఇంట్లో ఎట్టుండాలి నువ్వు కూలోడివా కొడుకువా కొంచెం గట్టిగా చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి ఎట్టుంటావు నువ్వు వాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎట్టుంటాడంట సంఘంలో ప్రతి ఒక్కరిని దేవుడు ఒక కుమారునిగా మార్చునుగాక.